విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ హింసధ్వని ఈ కథను రాసిన వారు కేవి నరేందర్ ఇక కథలోకి వెళ్దాం ప్రభాకర్ ఉల్లాసంగా కబుర్లు చెబుతూ వంటింట్లో ఉల్లిగడ్డలు క్యారెట్లు చకచకా తరుగుతున్నాడు రజనికి వంటింట్లో పూర్తి సాయం చేస్తూ మా తరం వాళ్ళు వెనకటి మగళ్ళలా కాదు స్త్రీలని తలుపు చాటికి ఉంచట్లేదు ఇంటి పనిలో వంట పనిలో మేము చేస్తున్నంత హెల్పు ఏ కాలంలోనూ ఏ మగాళ్ళు చేయలేదు అందుకే మా తరం మగాళ్లే గొప్పంటాను అని అన్నాడు రజని ఓరకంట ప్రభాకర్ని చూసి నవ్వుకుంది మీరు చెప్పేది నిజమే మాకు పూర్తి సాయం అందిస్తున్నారు కాదనట్లేదు సరే కాని అని ఆగిపోయింది సరే కాని ఏంటి చెప్పు ఏనాడైనా నీ మాటకి విలువివ్వకుండా కించపరిచానా అందులోనూ నాది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం నాకే కాదు ఈ కాలం మగాళ్ళలో డెబ్బై శాతం నాలాగే విషయమేంటి చెప్పు ఏమీ లేదు ఆరు నెలలు ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను అని అన్నది ఆ మాటకి ప్రభాకర్ మొహం చప్పున మాడిపోయింది ఆరు నెలలు మానేస్తావా ఎందుకు అన్నాడు ఆందోళనగా ఉల్లిగడ్డలు తరగటం మర్చిపోయి ఏమీ లేదు డిగ్రీ కాగానే ఉద్యోగం ఉద్యోగం కాగానే పెళ్ళి పెళ్లితో పిల్లలు రోజు ఆఫీస్ రొటీన్ రొటీన్ ఎడతెగని శ్రమ ఎల్కేజీ చదువు నుంచి అలసట అలసట ఎందుకు నాలో సహజ సిద్ధమైన ఆడతనం ఆరు నెలలైనా గృహిణిగా ఉండాలని కోరుకుంటోంది నీకేమైనా పిచ్చా అదేం ఆలోచన ఆరు నెలలంటే నెలకి ఆరు వేలు చొప్పున ముప్పై ఆరు వేలు నష్టం తెలుసా కొంచెం ఆవేశంగా అన్నాడు రజని పేలవంగా నవ్వింది అది కాదండి మొన్న చింటూగాడు ఏమడిగాడో తెలుసా మమ్మీ రోజు స్కూల్లో లంచ్ టైంలో అందరు మమ్మీలు వచ్చి అన్నం తినిపిస్తారు నువ్వెప్పుడూ రావు నువ్వు ఉద్యోగం మానేసి స్కూల్కొచ్చి అన్నం తినిపించవు అని బ్రతిమాలాడు వాడి బొంద వాడికేం తెలుసు మనం కష్టపడేది వాళ్ళ కోసమేనని పెద్దయ్యాక గాని వాళ్లకు తెలియదు అతని కోపం ఇంకొంచెం పెరిగింది అది కాదండి అంతకు ముందు బంటి కూడా ఏమందో తెలుసా మమ్మీ ఐదు గంటలకి ఆటోలో మేమింటికొచ్చేసరికి నువ్వు డాడీ ఆఫీస్ నుంచి రారు పింకీకైతే ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ ఎదురొచ్చి బోర్నవీటా ఇస్తుందట ఒక్క నువ్వొక్కరోజైన ఎదురుగా రావేంటి మమ్మీ అని అన్నది దాని మొహం ఆటోకి ఎదురొచ్చి బోర్నవీటా అందివగానే ఏమొస్తుందట సంపాదించేది వాళ్ళ కోసమేనని తెలుసుకోరు ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తే కానీ తెల్లారదు అని ఆ చిన్నపిల్లలకేం తెలుసు అయినా ఇంత చిన్న కారణాలకి ఆరు నెలలు లీవ్ పెడతానటం మూర్ఖత్వం ప్రభాకర్ నిర్లక్ష్యానికి రజనీకి కోపం వచ్చింది వాళ్ళ కోసమే కాదు ఉద్యోగ బాధ్యతల్లో పడి మాకు సంబంధించిన కొన్ని అనుభూతుల్ని కూడా కోల్పోతున్నాం రెండు గంటలు రథం ముగ్గేసుకోవాలని తలారా స్నానం చేసి మనసు నిండా శివస్తోత్రం చదువుకోవాలని పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఎన్నెన్నో చందమామ కథలు చెప్పుకోవాలని వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూడాలని ఇంకా చాలా ఉన్నాయి ఉద్వేగంగా అంది రజని ప్రభాకర్ రజనీ మాటలకి విస్తుపోయాడు రజనిని ఒక పిచ్చిదానిలా చూశాడు అలాంటి చిల్లర పనుల కోసం ముప్పై ఆరు వేలు నష్టపోదామా నీకేమైనా పిచ్చి పట్టిందా కోపం తారాస్థాయికి చేరింది ఆ అనుభూతులు కోల్పోతుంటేనే జీవితం నిస్సారమయ్యేదో వెలితి ఏర్పడుతోంది ముఖ్యంగా మా ఉద్యోగినిల్లో అంతరాలలో పేరుకుంటున్న అసంతృప్తి ఇది ఆ అనుభూతుల్ని తిరిగి పొందటం కోసమే కనీసం ఆరు నెలలైనా లీవ్ పెడదామనుకుంటున్నాను నువ్వు లీవ్ పెడితే చంపేస్తాను ప్రభాకర్ అరిచినంత పనిచేశాడు రజనీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఇప్పటి వరకు గొప్ప మగాళ్ళని ప్రగల్భాలు పలికారు కదా ఎక్కడా మీ గొప్ప అంది ఉక్రోషంగా ఇంత పనిచేసి పెడుతున్నాం కనిపించట్లేదా ఉల్లిగడ్డల ప్లేటు ఎత్తిపడేస్తూ అన్నాడు మీ సహకారంలో స్వార్థం ఉంది సంపాదించే భార్యను కాబట్టి టైం అడ్జస్ట్మెంట్ కోసం మేం తెచ్చే జీతం కోసం మీరు ముసిగేసుకుంటున్నారు తప్పితే ఆరు నెలలు లీవ్ పెడతానగానే మీరు ఉల్లిగడ్డలు తురమటం ఆగిపోయి పావుగంటైంది ముప్పై ఆరు వేల రూపాయల జీతం రాదని తెలిసాక మీ నిజరూపమేంటో తెలుస్తోంది రజనీ ఆవేశంగా అంది ఆ మాటకి రజనీ చంప చెల్లు మంది ఆ దెబ్బకి మమ్మీ డాడీలో గొడవని భయంగా చూస్తున్న ఇద్దరి పిల్లల్లో చప్పున కన్నీళ్ళొచ్చాయి డాడీ కోపానికి భయమేసిన అమ్మ ఏడుస్తుంటే బేలగా చూస్తుండిపోయారు ప్రభాకర్ రజనీని తిడుతూనే డ్రెస్ వేసుకొని స్కూటీ మీద ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఇంతలో స్కూల్ ఆటో రావటంతో పిల్లలిద్దరిని పంపించేసింది పిల్లలిద్దరిలోనూ ఒకటే ఆలోచన ఈరోజు సాయంత్రం వరకు మమ్మీ అలానే ఏడుస్తూ ఉంటుందేమో మమ్మీని ఓదార్చేవాళ్ళెవరు అని తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక ఆటోలో వెళ్ళిపోయారు రజని ముఖం కడుక్కుంది గుండె బరువుగా మారింది ఎవరికి ఏమీ చెప్పుకోలేని స్థితి అలా వెళ్ళాలనిపించలేదు కానీ అనవసరంగా ఒక క్యాజువల్ లీవ్ వేస్ట్ చేశావని వచ్చాక ప్రభాకర్ కేకలు వేస్తాడన్న భయానికి భారంగా ఆఫీస్కు తయారైంది ఇంటికి తాళం వేస్తూ హ్యాండ్బ్యాగ్ చూసుకుంది బస్ ఛార్జీలకు గాను పదిహేను రూపాయలకు మించి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొనివ్వడు రజనీకి దాంతో నవ్వొచ్చింది నిజంగా ప్రభుత్వం మెటర్నిటీ లీవ్కి కూడా ఉంటే అసలు గర్భం కూడా రాకుండా చేసేవాళ్ళేమో థ్యాంక్ గాడ్ అనుకొని బస్ స్టాండ్కి గబగబా బయలుదేరింది నిండు గర్భిణిలా వచ్చిన బస్సులోకి పద్మవ్యూహం చొరబడ్డట్టుగా అతి కష్టం మీద చొరబడింది ఆ లేటికి ఆఫీసర్కి ఏం కారణం చెప్పాలా అని ఆలోచనలో పడింది టికెట్ మేడం అని వినిపించటంతో చిల్లర తీసి కండక్టర్కి ఇచ్చింది మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ లేడీ కండక్టర్ని చూడగానే మనస్సు చివుక్కుమంది టికెట్ తీసుకున్నాక ఆమె పక్కన చోటుండటంతో కూర్చోండి అంటూ సీట్ ఇచ్చింది తన ఎస్ఆర్ గబగబా రాసుకుంటూనే ఏ ఆఫీస్ మేడం అని అన్నది పంచాయతీరాజ్ అంది రజని క్లుప్తంగా అదృష్టవంతులు ఫ్యాన్ కింద కూర్చుంటారు అంటూ తలతిప్పకుండానే నవ్వుతూ అన్నది ఎలా ఉంది నీ జాబ్ అంది రజని కండక్టర్ని ఆమె తలతిప్పి చూసింది ఆ కళ్ళల్లో కోట్ల ప్రశ్నలు మెరుపుల పాకిన సన్నటి ఉరుములాంటిది కన్నీటి పొర ఆర్థిక పరిస్థితులు లేదా మగాడి బలవంతం ఒకటి ఈ ఉద్యోగం చేయిస్తాయి తప్ప కావాలని ఇలాంటిది కోరుకోరు అనేసి వెళ్ళిపోయింది టికెట్ అనుకుంటూ ఆర్థిక పరిస్థితులు లేదా మగాడి బలవంతం మనసు మీద కొరడాతో కొట్టినట్టుగా గిలగిల్లాడి మరో పది నిమిషాల్లో కొన్ని టికెట్లు ఇచ్చి వచ్చి కూర్చొని ఎస్ఆర్ నింపి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది స్త్రీలకు అర్థమైన సుకుమారం లాలిత్యం ఇప్పుడిప్పుడే దూరం అవుతూ ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న కరుకుదనం నిజం చెప్పు ఎలా ఉంది ఉద్యోగం అంది రజనీ సీరియస్గా మళ్ళీ రజనీ కళ్ళల్లోకి చూసింది ఏ ఆత్మీయత అగుపడుతుందో కానీ కనుకొసల్లో దూకిన జలపాతాల నడుమ పేదాల మీద చెట్లిపోయిన ఆరుద్ర పురుగులాంటి నవ్వు ప్రయాణమే జీవితమైపోయింది ఎక్కేవాళ్లే దిగేవాళ్లే ఎవరూ నా వాళ్ళు కాదు గమ్యాలెన్నైనా ఏ గమ్యమూ నాది కాదు ప్రతి ట్రిప్పు ఓ పద్మవ్యూహం చిల్లర నాణ్యాలతో గుండె గలగలా శబ్దం చేస్తోంది నుంచి చొంగ కార్చుకుంటూ ఎన్ని గొంగల పురుగులు పాకుతాయో ఉక్కపోతకి ఏ పాప ఏడ్చినా ఇంటి దగ్గర పిల్లలు గుర్తొచ్చి గుండె హాఫ్ టికెట్ అయి చిరిగిపోతుంది రాత్రి ఉదయం రైట్ రైడ్తో మొదలై రాత్రికి ఇంటికి లగేజీ టికెట్ అయి వెళ్తాను నిండి ఉన్న డీజిల్ ట్యాంకుల నా గుండె నిండా ఎన్ని లీటర్ల కన్నీళ్ళుంటే మొగుడి దోశల నిండా మొదటి తారీఖున జీతం ఆరబోయాల్సిందే ఆమె మాట్లాడిందో ఆమె కన్నీళ్లు మాట్లాడాయో అర్థం కాలేదు కానీ రజనీ స్టేజ్ రావటంతో ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కి బస్ దిగింది పరుగు లాంటి నడకతో ఆఫీస్ వైపు నడిచింది ఎందుకో చప్పున పిల్లలు గుర్తొచ్చారు తొందరలో బంటికి కర్రీ బాక్స్ పెట్టడం మర్చిపోయినట్టుగా గుర్తు వచ్చింది మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా తల్లడిల్లిపోయింది ఆ రోజు ఆఫీస్లో ఏవో ఇంటర్వ్యూలు ఉన్నాయి మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కనిపించారు మూడు ఉద్యోగాలకి ఎంత కాదన్న డెబ్బై మంది వరకు ఇంటర్వ్యూకి పిలిపించారు వాళ్ళని దాటుకుంటూ రజని తన గదిలోకి వెళ్ళబోతుంటే మీరు ఇదే ఆఫీసా అని వినిపించింది సంధ్య పక్కింటి అమ్మాయి రజని ఆశ్చర్యపోయి వాట్ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా అదేంటి హౌస్ వైఫ్గా హాయిగా ఉన్నదానివి అందులోనే మీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కదా అని అన్నది సంధ్య నిట్టూర్చింది డిగ్రీ డిస్కంటిన్యూ అయి ఏడేళ్ళయింది మా వారి బలవంతం మీద డిగ్రీ చేశాను అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేయించారు ఉద్యోగం చేయాలని శ్రద్ధగా నాకు లేదు కానీ మా ఆయనేమో నీకేంటి ఇబ్బంది నేను ఆఫీస్ దగ్గర దింపేసి మళ్ళీ తీసుకొస్తాను వంటింటి పని కూడా సగం షేర్ చేసుకుంటాను అని అనటంతో తప్పదని ట్రై చేస్తున్నాను ఈ మాటలకి రజని నిర్గంతపోయింది సంధ్య ఇంట్లో సైతం ఉద్యోగానికి సంబంధించిన సంఘర్షణ జరుగుతోందా ఆదర్శాల ముసిగేసుకొని ఆడదాన్ని బయటికి పంపేస్తూనే మగాడు చాలా తెలివిగా సంపాదించుకుంటున్నాడా ఏ ఉద్యోగ రాస్త్రాలని కదిలించినా సంపాదనకు ఆర్థిక స్వాతంత్రం పూర్తిగా ఉన్నట్టు తన స్వాతంత్రాన్ని తాను స్వేచ్ఛగా ఖర్చు చేసుకుంటున్నట్లుగా అందరూ చెప్పేట్లేదు ఆర్థిక స్వాతంత్రం లేని ఈ ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తున్నట్టు ఎందుకు ఈ సంఘర్షణ ఏమిటి జీవితాలు మూడు పోస్టులే ఉన్నాయట కదండి ఈసారి జాబ్ రాకపోతే ఆయన ఇంకా తిడతారు ఆ అమ్మాయి కళ్ళల్లో భయం బెరుకు రజనీ తేరుకొని ఇంటర్వ్యూలో భయపడకుండా జవాబులివ్వు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి కదిలింది ఆఫీసర్ ఇంకా రాకపోవటంతో కబుర్లు జోరుగా సాగుతున్నాయి త్వరలోనే కొత్త ఆఫీసర్ వస్తున్నాడట లేడీ బాస్ అని తెలియటంతో రజనీలో కూడా కుతూహలం చోటు చేసుకుంది కానీ ఆ వెంటనే చెవిన చేరిన మరో గుసగుస ఆమె ఏడాది కింద భర్త నుంచి విడాకులు తీసుకుందట రజనికి మరోసారి గుండెని గోనుసంచిలో కట్టిపడేసి మురిక్కాలువలో విసిరిపారేసినట్లయింది స్తబ్దుగా ఉండిపోయిందల్లా రత్నమాల అటెండర్తో గొడవ పెట్టుకోవటంతో ఈ లోకంలోకి వచ్చింది రత్నమాల ఆఫీస్లో చిట్టి నడుపుతుంది త్రీ పర్సెంట్ చొప్పున వడ్డీలకు ఇస్తుంది జీతాల రోజున ముక్కుపిండి వసూలు చేస్తుంది రత్నమాలని చూస్తే రజనీకి ఎప్పుడు ఆశ్చర్యమే సంపాదించాలి అనే తపన సహజంగా ఆడవాళ్ళలో తక్కువ ఉంటుంది కానీ రత్నమాల అందుకు భిన్నం లంచ్ అవర్లో ఆఫీస్ క్యాంటీన్లో రజని అదే విషయాన్ని రత్నమాలతో నవ్వుతూ కదిపింది ఏం చేయనమ్మా నా మొగుడికి ఏ ఉద్యోగమూ లేదు వచ్చే జీతం చాలదని మొదట్లో ఓవర్ టైమ్లో చేయమని ఒత్తిడి చేసేవాడు ఓటీలు చేసి ఇంటికి రాత్రి తొమ్మిది అయ్యేది పిల్లలకి అన్నాలు తినిపించి తనే నిద్రపుచ్చేవాడు నేను చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తాడనుకో పిల్లల కోసం ఓవర్ టైమ్ చేయటం మానేసి ఇదిగో ఇలా వడ్డీలకు ఇవ్వటం నేర్చుకున్నాను మొత్తానికి ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం గొప్ప సామాజిక మార్పు అంటారు కానీ నాకు ఇంకేదో కనపడుతోంది అంది రజని సాలోచనగా మగాడు మారలేదమ్మా ఆడదానికి ఉద్యోగావకాశాలు పెరగటంతో మారినట్టుగా నటిస్తున్నాడు మనం ఉద్యోగాలు చేయటం అనే గొప్ప సామాజిక మార్పు వెనక ఒక నిశ్శబ్ద దోపిడీ సాగుతోంది అంది రత్నమాల ఆ మాటతో రజనీకి చప్పున ఉదయం ప్రభాకర్తో జరిగిన సంఘటన గుర్తొచ్చింది మరి ఇప్పటి తరం మగాళ్ళలో కనిపించే మార్పు అంటూ ఆగిపోయింది రజని అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న గొంగలి పొరుగు దశ ఇది అంది టిఫిన్ బాక్సులోనే చేయి కడుగుతూ రజనీ కూడా చేయి కడుక్కుంది అదేంటి రజని అన్నం వదిలేశావు అడిగింది రత్నమాల ఎందుకో తినాలనిపించట్లేదు మూడు బాగా లేదు అంది అన్యమనస్కంగా రజనీకి తలనొప్పి మొదలైనా తెలియలేదు దానికన్నా మనసంతా నొప్పిగా ఉండటమే అందుకు కారణం రజని ఆఫీస్ వదిలి బస్టాప్కి రాగానే బస్సు వెళ్ళిపోయింది అరగంట నిల్చోవాలి తప్పదు అనుకునే సమయంలో కైనెటిక్ హోండా మీద వేగంగా వెళ్ళిపోతున్నదల్లా ఓ జీన్స్ ప్యాంట్ అమ్మాయి రివ్వను వెనక్కి తిరిగి వచ్చి ఆంటీ వస్తారా అంది ఆమె క్షమజ రజని హమ్మయ్య అనుకుంటూ క్షమజ వెనకాల కూర్చుంది క్షమజ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తోంది ఈ మధ్య పెళ్ళైనా ఎన్నడూ చీరలో కనిపించలేదు క్షమజ డ్రైవింగ్కి రజనీ భయపడుతూ క్షమజ అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తావేంటి అని అన్నది తప్పదాంటి మూడింటికే వస్తానని రాకేష్కి ఫోన్ చేశాను ఆరు దాటింది అంది నవ్వుతూ మూడు గంటలు వెయిట్ చేసినందుకు మీ వారు ఏమి అనరా అడిగింది రజని ఎందుకంటారు అంటే నేను ఊరుకుంటానా చీరేస్తా అంది క్షమజ చలాకీ దానివే అది కాద స్త్రీ సంపాదన పరురాలైనప్పటి నుంచి మగాడి కరుకుదనం ఆడదానికి ఆడదాని సున్నితత్వం మగాడికి చాపకింది నీరులా డైవర్ట్ అవుతోంది అది మహిళా దిఖ్యత పెరిగి పెరిగి మగవాడు బాధితుడిగా మారటమే భవిష్యత్తులో కనిపించే ఒక విషాదకర పరిణామం అని గలగలా నవ్వేసి వీధి మలుపులో దింపేసిపోయింది క్షమజ ఆ మాటలు తేలిగ్గానేసి వెళ్ళిన రజనీని తేనెపట్టులా చుట్టుముట్టాయి రజనీ గారు ఏ లోకంలో ఉన్నారు అని రెట్టించిన మాట వినిపించటంతో ఈ లోకంలో పడింది ఎదురుగా మంజుల మా బాబు బర్త్డే లోపలికి రండి కేక్ తిని వెళ్దురుగాని అని పిలిచింది మంజుల హౌస్ వైఫ్ ఎప్పుడు ఏ కష్టము ఎరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది రజని లోపలికి నడిచింది పది మంది పిల్లలు తప్ప పెద్దవాళ్ళెవరూ లేరు వాళ్ళ బాబు కేక్ కట్ చేశాడు రజనీకి మంజుల కాఫీ కలిపి మీ ఆయన జీతమెంత అంది రజని ఐదు వేల వరకు ఉంటుంది అంది మంజుల వాట్ సరిపోతుందా ఎందుకంటే నువ్వు జాబ్ చెయ్యవుగా ఎందుకు సరిపోదండి తృప్తిపడే గుణం గుణముండాలి మేమింకా వెయ్యి రూపాయల చిట్టీ కూడా కడతాం రజనీకి ఆశ్చర్యం వేసింది మంజులా చెబుతూ నాకు మా వారికి ఉన్న దాంట్లో తృప్తిపడే అలవాటు ఉంది నేను ఉద్యోగం చేయటం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు పిల్లల్ని నేనే స్వయంగా స్కూల్కి పంపటం తీసుకురావటం మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళి తినిపించటం ఆయన ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కలిపివ్వటం ఇలాంటి పనులే మా వారికి ఇష్టం అంది నవ్వేస్తూ ఆర్థికంగా అంటూ రజని ఏదో అనబోయింది ఒకరికొకరం భరోసా అనే బంధాన్ని ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తోంది దాంతో తృప్తి అనేది దూరం అవుతోంది సంతృప్తిగా లేని జీవితాలతో ఏం సాధిస్తేనేం ఎంత సంపాదిస్తేనేం అనేది మా పాలసీ ఆఫ్కోర్స్ నా ఇంటి పని నేను చేసుకుంటూ నేను పని మనిషిని అనే ఫీలింగ్ కంటే మానసికంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నట్టే సంసారం అన్నాక మానసిక బంధం ఉండాలి అంది మంజుల మంజుల మాటల్లోనూ నిలువెత్తు నిజం కనపడింది రజనికి అదే ఆలోచిస్తూ రజని ఇల్లు చేరింది అప్పటికే ప్రభాకర్ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి నైట్ డ్రెస్లు వేశాడు రజని ముభావంగా వంట పనిలో మునిగిపోయింది డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్నప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చింది ఎదురింటి అమ్మాయి ప్రత్యూష నేను ఎంసీఏ పాస్ అయ్యానంటీ అంటూ స్వీట్స్ తీసుకుంటూ ప్రభాకర్ అడిగాడు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతున్నావా అని ఆ ప్రశ్నకు ఆ అమ్మాయిలో కలవరం కోపం ఒకేసారి కనిపించాయి లేదంకుల్ నేను హౌస్ వైఫ్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అని అంది దృఢంగా అదేంటి ఇంత చదువు చదివి ప్రభాకర్ ఆశ్చర్యపోయాడు రజనీ కూడా అవునంకుల్ ఎల్కేజీ నుంచి ఎంసీఏ వరకు నా చదువుకి మా నాన్న మూడు లక్షలు ఖర్చు చేశాడు ఇప్పుడు పెళ్లికి ఐదు లక్షల కట్నం అడుగుతున్నారు ఇంకా నేను ఉద్యోగం చేసి నెలకు పదివేలు సంపాదించి మొగుడనే వాడి చేతిలో ఎందుకు పోవాలి నా పట్ల అతడు చూపించే శ్రద్ధలో ఎంతవరకు నిజాయితీ ఉందో ఎలా తెలియాలి అందుకే హౌస్ వైఫ్గా సెటిల్ అవుతాను నేను నా భర్త నా పిల్లలు నా సంసారం అనే భావంతో హాయిగా ఉంటాను అలాంటి వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటా కానీ ఉద్యోగం చేసే ఆడదే కావాలి అనే మగాణ్ణి పెళ్లి చూపుల పేరుతోనైనా మా ఇంటి గడప తొక్కనివ్వను అనేసి విసివిసా వెళ్ళిపోయింది ప్రభాకర్ కంగు తిన్నాడు ప్రత్యూష వెళ్ళిపోతుంటే రజని చప్పట్లు చరిచింది ఇలా ఈ కథ సమాప్తమైంది హింసధ్వని అనే ఈ కథ మీకు నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్